లక్ష్మణ్ కుమార్ మరి జీవితంలో ఎమ్మెల్యే కాదు అంటే మీరు చెప్పినాక అదో మరి సీఏ 15 16 ఏళ్ళు గంగన్న గంగన్న దాదాపు ఇప్పటికి మూడు సంవత్సరాల నుండి ధర్మపురి మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు కూడా ఇంతకుముందు ధర్నాలు రాస్తారోకు చేశారు. అయినా మన కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం మరి ఎందుకు రెవెన్యూ డివిజన్లు కావాలంటున్నారు, కనీసం వాళ్ళని కూడా పలకరించని పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి గతంలో కూడా ఇది రెవెన్యూ డివిజన్ కావాలని ఇక్కడ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. గతంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. ధర్మపురి రెవెన్యూ డివిజన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి చెప్తే ఇక కేసీఆర్ గారు వారి నిర్ణయం వారి అన్నట్టు దీన్ని క్యాన్సిల్ చేసి కొరట్లకు ఇచ్చినట్టు గుర్తుంది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి దీన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే ఇక్కడ చక్కటి అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ధర్మపురి రెవెన్యూ డివిజన్ సాధనకై మనం ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. చాలా రోజులుగా మనకిక్కడ ప్రజలందరి యొక్క కోరిక ధర్మపురిని రెవెన్యూ డివిజన్ చేసుకోవాలని. గతంలో కూడా జిల్లాల విభజన అప్పుడే ధర్మపురి రెవెన్యూ డివిజన్ అవుతుందని చాలా వరకు ఆశించాం, కానీ అప్పుడు నిరాశనే మిగిలింది. కొరట్లని రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా ఆశతో ఎదురు చూసాం, కానీ నిరాశ ఎదురైంది. కానీ కొరట్ల తర్వాత జగిత్యాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అయినటువంటి 25-30 కిలోమీటర్ల దూరంలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, కొరట్ల కానీ, మెట్పల్లి కానీ, జగిత్యాల కానీ. కానీ జగిత్యాల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పైచిలకు దూరం ఉండి 6 మండలాలు అందుబాటులో ఉండి కూడా ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మనం సాధించుకోకపోవడంలో ఇక్కడి నాయకుల యొక్క చిత్తశుద్ధి కూడా కొంత కొరవడిందని చెప్పక తప్పదు. అంటే ధర్మపురి రెవెన్యూ డివిజన్గా అయితే ఏంటంటే ఒకటి జుడిషియల్ యాక్టివిటీస్ వస్తుంది,
రెండవది వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, మూడవది వచ్చేసి రెవెన్యూ చెల్లింపులు ఎక్కువ వస్తాయి. అంటే ఇది భారత రాజ్యాంగం చట్టపరమైనటువంటి ఒక వ్యవస్థతో కూడుకున్నటువంటి డివిజన్స్ మనం పాటు పడాల్సిన అవసరం ఎంత ఉంది. ధర్మపురి డివిజన్ ఎందుకు కావాలి అంటే, ఇక్కడ ధర్మపురి అనేది ఒక పుణ్యక్షేత్రం ఉంది. పుణ్యక్షేత్రం ఉన్నా కూడా సరి అయిన బస్ సౌకర్యం కూడా లేదు. 7-8 తర్వాత కరీంనగర్ కానీ జగిత్యాల కానీ వెళ్దాము అంటే 1 నుండి 2 గంటలు వెయిట్ చేసినా కూడా బస్సు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక్కడికి వచ్చిన ధర్మపురి టెంపుల్కి వచ్చిన భక్తులకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ధర్మపురి రెవెన్యూ డివిజన్ సాధన కోసం గత సంవత్సర కాలంగా జేఏసి వేదిక ఏర్పాటు చేసుకొని నిర్విరామంగా తరచూ విభిన్న కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డివిజన్ సాధన కోసం జేఏసి కృషి చేస్తుంది. దానిలో భాగంగా నేడు 21/9/2019 శనివారం రోజున ధర్మపురి పట్టణంలోని నందికూడలిలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ఈ డివిజన్ ఆవశ్యకత మేము పలుమార్లు పలు సమావేశాలలో పలు సందర్భాలలో పలు కార్యక్రమాలలో తెలపడం జరిగింది. ధర్మపురి మండలాల విభజన తర్వాత ధర్మపురి పట్టణ మండల పరిస్థితి ఏ విధంగా ఉందో స్థానిక వర్తకులను వ్యాపారులను అడిగితే తెలుస్తుంది. 11-12 అయిన కౌంటర్ కాని పరిస్థితులు ఉన్నాయి. ఆ డివిజన్ అయిన పరిక్షంలో చుట్టూ 4 మండలాల నుంచి రాకపోకలు పెరగడం చేత డివిజన్ కార్యాలయాలు ఏర్పడడం చేత ప్రజలకు సౌకర్యమైన మెరుగైన సేవలు అందడంతో పాటు పారదర్శకత సేవలలో ఉంటుంది. అదేవిధంగా వ్యాపార వాణిజ్యాలు కూడా అభివృద్ధి చెంది ధర్మపురి పట్టణానికి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది. ధర్మపురి పుణ్యక్షేత్రంగా, నిజోగవర్గ కేంద్రంగా, ఇటీవల ఏర్పడిన మున్సిపాలిటీగా, చుట్టూ 4 మండలాలకు మధ్యస్థంగా, భౌగోళికంగా అన్ని విధాల అర్హత ఉన్నటువంటి ధర్మపురి డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజల కోసం. ఈ డివిజన్ ఏర్పాటుకు కూడా మీరు తగిన ఆలోచన చేసి డివిజన్ ఏర్పాటుకు మీరు కృషి చేస్తే ప్రజలు ఎంతో హర్షిస్తారు, ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎన్నో డివిజన్లు, ఎన్నో మండలాలు, ఎన్నో జిల్లాలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ప్రజల విజ్ఞప్తి మేరకు, ప్రజల అభిప్రాయాల మేరకు ధర్మపురిని కూడా చుట్టూ ఉన్న మండల పరిసర మండలాలను కలుపుకొని డివిజన్ ఏర్పాటు చేసి ధర్మపురి ప్రజల ఆకాంక్షలు, పరిసర ప్రాంత పట్టణ మండల పరిసర ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చవలసిందిగా మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఈ ప్రభుత్వం దృష్టికి మేము చేస్తున్నటువంటి ఈ ప్రజల యొక్క విజ్ఞప్తులను కూడా అధికారులు తీసుకెళ్లవలసిన మేము ప్రభుత్వాన్ని, అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను మేము కోరుతూ, మా ఏకైక లక్ష్యం ఒకటే, అన్ని పార్టీలను, అన్ని వర్గాలను, ప్రతి ఒక్కరిని కలుపుకొని, కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము డివిజన్ సాధించే వరకు కార్యక్రమాలు చేపడుతూ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. రాజకీయ పార్టీలను మేము ఒకటే కోరు తలుచుకున్నాం, ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ పార్టీలు ఉండాలి. అవి ఇదేంటంటే అన్ని వర్గాల యొక్క, ఇది ఒక చిరకాల వాంఛ, ఇది సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఇది కోరిక జరుగుతున్నటువంటి ఇది విన్నపం. కాబట్టి ఇప్పుడు మనం తుది దశకు చేరుకునే దశలో అన్ని పార్టీలు ఏకతాటికి పైకి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మనం డివిజన్ సాధించి ప్రజలకు అందివాల్సిన ఆవశ్యకత ఉన్నది. కావున ప్రతి ఒక్క పార్టీ వారిని మేము నేరుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఉద్యమానికి మద్దతు తెలపాలి, జేఏసీతో కలిసి రావాలని కోరడం జరిగింది. అయినా కొన్ని పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి, మరి ఎందుకో వారే నిర్ణయించుకోవాలి. మీరు రాబోయే రోజుల్లో జరగబోయే ఇటువంటి ఎన్నికలలో ప్రజల్లో దోషులుగా నిలబడే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యమాల్లో పాల్గొని ప్రజల మెప్పు పొంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది రాజకీయంగా. కావున ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మేము విన్నపిస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజా సంఘాలను కూడా మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే అన్ని వర్గాల మనం సంపండ రీతిలో మనం ఏ విధంగా ఉద్యమించి మన తెలంగాణ సాధించుకున్న స్వరాష్ట్రము, సేమ్ అదే మాదిరిగా డివిజన్ను కూడా సాధించుకునేందుకు మనం ఉద్యమంలో మనం సిద్ధం అయి మనం విభిన్న రీతిల్లో మన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మనం కృషి చేద్దామని ప్రతి ఒక్కరిని ధర్మపురి పట్టణంలోని పట్టణ మండల పరిసర ప్రాంత మండల ప్రజలందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మేము
డివిజన్కు కలిసి రమ్మని జేఏసీ పక్షాన విన్నవిస్తూ సెలవు తీసుకున్నారు.